శ్రీశైలం డ్యాం వద్ద త్రిటిలో ప్రమాదం తప్పింది. పాతాళ గంగ వద్ద నీటిలో కారు చిక్కుకుంది. కొందరు టూరిస్టులు లింగాల గట్టూరు గంగ బ్రిడ్జ్ కింద కారు పార్క్ చేసి పాతాళ గంగలో స్నానం చేస్తున్నారు. సడన్ గా గేట్లు ఓపెన్ చేయడంతో వరద నీళ్లు కారును ముంచెత్తాయి. గమనించిన పర్యటకులు స్థానికుల సహాయంతో కారును బయటకు తీశారు. పర్యటకులతో పాటు కారు సురక్షితంగా బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వీరు వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్కు చెందినవారిగా గుర్తించారు. రైట్, ప్రస్తుతం శ్రీశైలం నుంచి తాజా అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైలం డ్యాం వద్ద త్రిటిలో ప్రమాదం అయితే తప్పింది. పాతాళ గంగ వద్ద నీటిలో కారు చిక్కుకుంది. అయితే పర్యటకులు కారులో అక్కడ ఉండగా ఒక్కసారిగా ఆ డ్యామ్ గేట్లను తెరవడంతో నీరు ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో పర్యటకులు ఊహించలేదు. ఒక్కసారిగా కారు నీటిలో మునిగిపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అయితే ఆ కారును అందులోని పర్యటకులను క్షేమంగా స్థానికులు ఒడ్డుకు చేర్చిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పదుల సంఖ్యలో స్థానికులు అక్కడకు చేరుకుని కారును తమ చేతులతో కొంతవరకు ఒడ్డుకు లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో కారుతో పాటు ఆ పర్యటకులందరూ కూడా చాలా క్షేమంగా ఒడ్డుకు చేరుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఒకవైపు శ్రీశైలం 7 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు పాతాళ గంగ పరిసర ప్రాంతాల్లో పర్యటకుల కారు ఆ నీటిలో చిక్కుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అయితే ఒక్కసారిగా పర్యటకుల కారును స్థానికులందరూ కూడా తమ చేతి సాయంతో దాని ఒడ్డుకి కొంతవరకు తీసుకురావడంతో క్షేమంగా కారు ఆ పర్యటకులందరూ కూడా ఒడ్డుకు చేరుకున్న దృశ్యాలు, దీంతో అందరిలో కూడా ఒక ఆనందం వెల్లువిరుస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పోనాన్ని ఓ Let's go.